ఒక్క పాయింట్ మీదనే ఉంది తప్పించి, నిజమైన కాంగ్రెస్ని ప్రతిపక్ష స్థానంలోకి తీసుకురావడం ఈ కాన్సెప్ట్లో అయితే లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ వైసీపీ వాళ్ళు చాలా గందరగోళంలో ఉన్నారు. ఈవిడ వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తోంది, కాకపోతే ఇంకెవరు రావట్లేదు. అది వ్యక్తిగత ప్రయోజనం ఆశిస్తున్నారు షర్మిల, లేదంటే వ్యక్తిగత రాజకీయ ప్రయోజనం ఆశిస్తున్నారు అనడానికి తేడా ఏంటంటే, అక్కడ కంప్లీట్గా ఆమె వైసీపీ టార్గెట్ చేసింది, జగన్ టార్గెట్ చేసింది, అంతేగాని ఒక జనసేన ఒక టీడీపీ ఆమె టార్గెట్ కాదు. దాన్ని ఆ ప్రయోజనాన్ని ఆశిస్తూ వైఎస్ఆర్ పేరు వాడుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? తప్పే ఉంది, వాళ్ళ అమ్మాయి కాబట్టి ఆవిడకి మాట్లాడుకునే అధికారం ఉంటుంది. జగన్ వాళ్ళ నాన్న గురించి ఎట్లా మాట్లాడుకునే హక్కు ఉందో ఆవిడకి అంతే ఉంది, తప్పేం లేదు. అది వైఎస్ఆర్ ఇప్పుడు వైఎస్ఆర్ అయితే ఒరిజినల్ కాంగ్రెస్ మనిషే, కరెక్టే. కాకపోతే వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలలో బాధితుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, షర్మిల కాదు. షర్మిల బాధితురాలి ఉంటే ఆవిడకి అనొప్పి తెలిసేది, అన్నకి అండగా ఉన్నాను నేను అంటోంది. కానీ అన్న జైలుకి పోయి వచ్చాడు, ఆ బాధితుడు ఒరిజినల్ బాధితుడు అతను. ఆమె ప్రయోజనం వరకు రాజకీయం ఏంటనేది ప్రజలకు లేదంటే కడప పులివెందులు ప్రజలకు తెలియదా? గమనించరా, అందరికీ తెలుసు. అందుకే కదా 2% ఓట్లు ఇచ్చింది. తెలియకపోతే గనక ఆ అమ్మాయి మంచి కరెక్టే అనుకుంటే గనక ప్రతిపక్షంలో ఆవిడే వచ్చి ఉండేది కదా. ఏది రాజశేఖర రెడ్డి వారసుడత్వం అనుకుంటే గనక రాలేదు కదా. ప్రజలకి ప్రజలకు తెలుసు అంతా. ఇదే సమయంలో కార్యకర్తలకు అంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదనుకుంటా, కార్యకర్తకు వందనం పేరుతో ప్రజల్లోకి వెళ్ళాలి అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే లేట్ చేశారా? 5 ఏళ్ల పాటు కోలుకున్నారా త్వరగా? ఇప్పుడు 1 ఏడాది దాకా నన్ను అడిగితే ఆ కార్యకర్తల దగ్గరికి వందనాలు వందనాలు అక్కర్లేదు, కానీ తను వెళ్ళాలి. ఎక్కడైతే మనం గాయపడ్డటువంటి వాళ్ళకి నాకు తెలిసి డిసెంబర్లో వెళ్తానన్నారు మొన్న, అప్పుడే వెళ్తారనుకోండి, ఇప్పుడే వెళ్ళరు. ఈలోపు తనులు తినాలా అంటే నొప్పి తెలియాలి కదా, నొప్పి తెలిసిన తర్వాత నువ్వు అప్పుడు గాయపడ్డావు కదా అని చెప్పి ఇప్పుడు ఈ మధ్యనే 50,000 రూపాయలు చెక్కులు పంపిస్తున్నట్టున్నారు. అట్లాగా ఇప్పుడు మొన్న చాలా మంది కార్యకర్తలు వదిలేశారు కాడి. ఓ రకంగా చెప్పాలంటే జగన్కి మా రుచి తెలియాలే, మా విలువ ఏంటో తెలియాలి అన్నటువంటి, ఇప్పుడు వాళ్ళకి అట్నుంచి రుచి తెలుస్తుంది, అది అధికారంలో వాళ్ళ రుచి. కాబట్టి అట్లా తెలియనియకుండా ఇప్పుడే వెళ్ళిపోతే గనక, పోరాడితే గనక వాళ్ళకి ఆ నొప్పి తెలియదు కదా అనుకుంటున్నాడేమో.